హలో గైజ్, ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడే ఈ విండో ఓపెన్ చేయడానికి వెళ్తే కట్ అయింది, బ్లడ్ వచ్చింది, అందుకే ఇది పెట్టుకున్నాను అన్నమాట. ఎనీవేస్, ఈరోజు మనకి 2-3 వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్క్, మస్కిటో ప్రొటెక్టర్ పెట్టాలి ఈ విండోకి. సెకండ్ ఏంటంటే, సబ్స్క్రైబర్ ప్లేస్కి వెళ్ళాలి. అండ్ ఈవినింగ్లో కూడా కొంచెం వర్క్ ఉంది. అట్ ద సేమ్ టైం కబీర్ వ్లాగ్స్ కోసం కూడా కొంచెం షూట్ చేయాలన్నమాట. ఆల్సో ఈ ప్రొడక్ట్స్ కూడా వచ్చినాయి, సో ఈ ప్రొడక్ట్స్ ఓపెన్ కూడా చేద్దాం. ఈ 3 ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇస్ బిగ్ మసల్ న్యూట్రిషన్ పౌడర్, సెకండ్ ఇస్ ఎన్వీడా, అండ్ థర్డ్ ఇస్ ఉస్త్రా డీటాన్ ప్యాక్. ఇది ఓపెన్ చేద్దామా? ఓకే, ప్రొడక్ట్స్ ఓపెన్ చేసే ముందు నాకు ఒకటి గుర్తొచ్చింది, మీ అందరికీ చూపెట్టాలనుకుంటున్నా. వచ్చే ఎస్, ఇదే నా మస్కిటో ప్రొటెక్టర్. మీరు అందరు ఏదో అనుకున్నారు కదా. సో ఇది కరోనా టైంలో తీసుకున్న ప్రొడక్ట్స్, ఎప్పుడు పనికి వస్తున్నాయి నాకు ఇట్లా. సో దీనికైతే అంత పెద్దది రాదు, అందుకే పెట్టలేదు. లేకపోతే అట్లాంటిది ఇక్కడ కూడా పెట్టేసేవాడిని నేను. సో బయట వెళ్ళి తీసుకొచ్చాను. యాక్చువల్లీ సీజన్ ఎక్కడ పెట్టినా గుర్తు రావట్లేదు, అందుకే ఈ కీస్ యూజ్ చేస్తున్నా. అది కూడా ఒక యాక్సిడెంట్ అయినా ఫింగర్తో చేస్తున్నా చూడండి. అసలు ఎన్వీడా ఒమేగా 3. సో ఈ ఒమేగా 3 క్యాప్సూల్స్ ఎందుకు ఆర్డర్ చేస్తాను తెలుసా? ఫర్ హెయిర్ గ్రోత్, మసల్ మెమరీ అండ్ స్కిన్ అనమాట. నేనైతే దానికోసం స్పెసిఫిక్గా ఆర్డర్ చేసిన, బట్ ఇందులో చాలా చాలా ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా చెప్తా. బెనిఫిట్స్ చెప్పే ముందు ఒమేగా 3 ఏంది తెలుసుకోవాలి కదా. ఒమేగా 3 బేసిక్లీ చాలా మందికి తెలుసు ఉంటుంది, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాటీ యాసిడ్స్ దట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ ఓవరాల్ హెల్త్ అనమాట. సో నేనైతే ఎందుకు స్పెసిఫిక్గా ఆర్డర్ చేసిన, ఈ ప్రొడక్ట్ ఆల్రెడీ మీ అందరికీ చెప్పేసిన. బట్ ఇందులో అవి కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. స్పెసిఫిక్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్, ఓకే, అండ్ కొలెస్ట్రాల్ రిడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి జాయింట్ నీ పెయిన్ ఏదైనా ఉన్నా అది కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అఫ్ కోర్స్ హెయిర్ గ్రోత్ కానీ మసిల్ మెమరీ కానీ అది కూడా హెల్ప్ చేస్తుంది. స్పెసిఫిక్లీ గుడ్ ఫర్ బ్రెయిన్ మెమరీ అనమాట. మనకి మనం ఏమనుకుంటామంటే బ్రెయిన్ అంటే ఏంది, మెమరీ అనుకుంటాం, కాదు. బ్రెయిన్ ఈజ్ ఆల్సో మసల్. సో మనకి మసిల్ మెమరీ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్లీ మన బ్రెయిన్ మెమరీ కూడా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ మీకు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ అట్లాంటి ఏదైనా ఉందా అది కూడా ఫైట్ చేస్తుంది అనమాట ఇది. అండ్ స్పెసిఫిక్లీ ఈ ఎన్వీడా ఒమేగా 3, ఈ బ్రాండ్ ఒమేగా 3 ఎందుకు తీసుకున్నారంటే, దే ప్రాసెస్ ఇన్ GMP ఫెసిలిటీ అనమాట. సో హైలీ బేసిక్లీ ఏంటంటే మనకి మర్క్యూరీ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తాయి బికాస్ ఆఫ్ దట్ ప్రాసెసింగ్. అండ్ చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయన్నమాట ఈ ప్రోడక్ట్కి. ఇది చూడండి ఎట్లా ఉంటాయి, జెల్లీ టైప్ ఉంటాయి అన్నమాట. అండ్ యూ కెన్ టేక్ ఇట్ ట్వైస్ అ డే విత్ 1 మీల్, ఆర్ ఆఫ్టర్ ద మీల్ ఆర్ డ్యూరింగ్ ద మీల్ ఆల్సో యూ కెన్ టేక్ ఇట్ అనమాట. ప్రైస్ చూస్తున్నారు కదా, 680 రూపీస్. బట్ భయపడకండి, 680 కన్నా చాలా తక్కువలోనే ఉంది ఈ ప్రోడక్ట్, చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది. 200-300 రూపీస్లో అమెజాన్లో వస్తుంది అనమాట. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఇంకోటి, ఇది నాన్ వెజిటేరియన్ ప్రోడక్టే బికాస్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫిష్ ఆయిల్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్, లింక్స్ విల్ బి దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకేనా? కదా पिंक कलर का है क्या? कलर मिल जाता अलग अलग. अच्छा, खोलो जरा. ये 6x6 का रहता, डबल डोर बड़ा रहता, उधर से इधर तक आ जाता. ఒక మంచి స్టీల్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఎక్కువ టైం రూమ్ లో కూడా ఉండాలి కదా. ఒక లైట్, ఒక చిన్న ప్రొటెక్షన్ ఉంటే కూడా చాలు మనకి మస్కిటోస్. ఇది 4x6. अरे मेरे को इतना बड़ा भी नहीं चाहिए. हाँ, ये बड़ा रहता ना. हाँ, कितने का? 230 का आता. 230 का आता है. थोड़ा सा ही, खाली इतना ही चाहिए, समझ रहे हो, खिड़की के लिए. खिड़की को पर लगाने का वो याने दे. इसको कट करके दे दोगे कुछ? कट करके नहीं आता भैया, फिर एक कुछ काम. अच्छा, हाँ, करेक्ट करेक्ट करेक्ट. सो विंडो मॉस्किटो प्रोटेक्टर अयिते दोरिकिंदि, 30 रूपीज फीट अंट, 4.5 तीसुकुंटा. सो यस, मॉस्किटो फिल्टर नी विंडो की फिट चेसना. ఐనో కరెక్ట్గా చేయలేదు, నాకు ఎంతవరకు వస్తుందో అంతవరకు చేసిన. అండ్ ఈ విండోకి అయితే ఏం పెట్టలేదు బికాస్ నాకు ఇప్పుడు టైం కూడా లేదు, ఎందుకంటే మనం బయట వెళ్ళాలి. యు గో దేర్. సో గైస్ చూస్తున్నారు కదా, మొత్తం రెడీ అయిపోయి ఉండే, బట్ సబ్స్క్రైబర్కి కొంచెం వర్క్ వచ్చింది. సో తర్వాత ఎప్పుడైనా కలుద్దామని అంటున్నాడు. నో ప్రాబ్లం, మన ఇంకో సబ్స్క్రైబర్ కూడా సిటీలోనే ఉన్నాడు, ఆయనతో కలుద్దాం. ఇప్పుడు ఛాలెంజ్ ఉండకపోవచ్చు, బట్ ఆయన ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కలుద్దాం అంటుండు. హీఈస్ మై వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సబ్స్క్రైబర్స్. ఆయన కలవడానికి ఇప్పుడు KPHP మెట్రో దగ్గర వెళ్తున్నా, అక్కడ నుంచి ఏదైనా ఉంటే కంటిన్యూ చేద్దాం.
సో దీపక్ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ యాక్చువల్లీ నేను ఇంట్రొడ్యూస్ చేయలే కదా, ఇంట్రొడ్యూస్ చేయాలి. లైట్ కహాం పరే, నేను లైట్ వెతుకుతూ ఉంటాను నేను. ఓకే ఇక్కడ లైట్ ఉంది ఉంది. సో యాక్చువల్లీ హైటెక్ సిటీ ఎందుకు వచ్చిన అంటే దీపక్ని కలవడానికి వచ్చిన. బట్ దానికన్నా ముందు అశ్విన్, హాయ్ అశ్విన్, యువర్ ఛానల్ నేమ్ అశ్విన్ ఒఫీషియల్. అశ్విన్ ఒఫీషియల్ ఆయన ఛానల్ పేరు. ఓకే టెల్ మీ లైక్ వై యూ వాంట్ టు మీట్ మీ. ఓకే లెట్ మీ రిమూవ్ మై మాస్క్. మేబీ నీకు కాల్ ఇద్దాం. సో హాయ్ గైస్, నేను నా పేరు అశ్విన్ అండ్ ఐఎమ్ యూట్యూబర్ ఆల్సో రైట్ నౌ. సో అంతకంటే ముందు ఐఎమ్ సబ్స్క్రైబర్ ఆఫ్ కబీర్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కబీర్ గోకి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఆ తర్వాతనే నేను ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుండి నేను కబీర్ గోకి కాంటాక్ట్లో వచ్చాను. చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్ అనమాట, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి మేము కనెక్ట్ అవుతాం అనుకుంటున్నాం. బట్ అది కుదరట్లేదు. సో అట్ లాస్ట్ ఈరోజు అది సక్సెస్ఫుల్గా కుదిరింది. అండ్ బోరంచా బ్లాగ్ అని ఒకటి ఉంటుంది, మీరు చూడండి వెళ్ళి ఛానల్. సో ఆ టైంలోనే కలుద్దాం అనుకున్నా బ్రోని, కలవలేకపోయినా. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ అశ్విన్ బికాస్ మేము చాలా మాట్లాడుకుంటూనే ఉంటాం, చాలా థాట్స్ షేర్ చేసుకుంటాం. అంటే నార్మల్ సబ్స్క్రైబర్గా కాదు, యాజ్ అ కంటెంట్ క్రియేటర్గా కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ రైట్ నౌ. నాకు ఒక 1K ఫ్యామిలీ నాది కూడా. సో 1K ఫ్యామిలీ అవ్వడానికి కూడా నేను ప్రతి ఒక్క సజెషన్ కూడా కబీర్ గౌడ్ నుండి తీసుకోవడం జరిగింది. అండ్ స్టార్టింగ్ నుండి కూడా ఇప్పటి వరకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. సో ఇవాళ డైరెక్ట్గా కలవడం జరిగింది. సో లిటరల్లీ నాకు అసలు రోడ్స్ రావట్లేదు. బట్ యా మీరు కూడా వన్స్ వెళ్ళేసి ఛానల్ని చూడండి. ఇఫ్ యూ లైక్ ద ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అశ్విన్ ఒఫీషియల్. ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఐడియా. అండ్ ఇంకా ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ చెప్తాను మీకు. దీపక్ రాణి ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో దీపక్ కోసం వెయిట్ చేస్తుండే కదా, దీపక్ వచ్చేసిండు. అండ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఫుడ్ టుడే అట్ ద మకాన్ స్పూన్. సో ఇది బేసిక్లీ ఒక ట్రూ ఆథెంటిక్ నార్త్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట. రెస్టారెంట్ ఏంది, అవుట్లెట్, చిన్న అవుట్లెట్. సో చెప్పినా కదా ఆథెంటిక్ నార్త్ ఇండియన్ ఫుడ్ మనం ఈరోజు ట్రై చేయబోతున్నాం ఎట్ ద మకాన్ స్పూన్. ఓకే బ్లాగే చేస్తా, ఏదైనా చెప్పు, ఆర్డర్ చెప్పు. సో దిస్ ఈస్ ద మెన్యూ. రీచ్నారా చెప్పు, ఇట్స్ ఓకే, నేనే చెప్పేస్తా. లేకపోతే ఆలూ పరాటా, చోలే భటూరే. సో ఎస్ చోలే భటూర్ ఆర్డర్ చేసిన. ఆలూ పరాంఠా అని రాసింది ఇక్కడ, బట్ మనం పరాఠా అంటాం. వీళ్ళు పరాంఠా, యూ కాల్ ఇట్ పరాంఠా. దట్స్ జస్ట్ హౌ ఇట్స్ దేర్. ఆల్సో బికాజ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇన్ నార్త్ వి ప్రొనౌన్స్ చోస్, సో a lot of pronunciation. Correct. That's exactly why it's parantha. And here it's more of parotha. Parotha, yeah. There it's parantha. So outlet local lo vachesna chudandi. Hello guys. So right. సో మా ఆలూ పరాఠా రెడీ. ఇంకోటి ఆర్డర్ చేసినాం కదా, సో ఆలూ పరాఠా అయితే రెడీ అయిపోయింది, ఇంకోటి కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ లెట్స్ ట్రై ఆలూ పరాఠా. పరాఠా నుంచి ఆలూ బయట వస్తుంది. సో ఫస్ట్ బైట్ తీసుకుంటున్నా. How is the taste? Actually, నేను తప్పేం చేసిన అంటే ఫస్ట్ పికల్తో ట్రై చేసిన. ఆలు పరాటాని ఎప్పుడు పికల్తో ట్రై చేయద్దు, ఫస్ట్ కర్డ్ ట్రై చేయాలి. సో ఇప్పుడు కర్డ్ ట్రై చేద్దాం. సో ఎగ్జాక్ట్లీ మనకి అర్థమవుతుంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బటర్తో ట్రై చేద్దాం. బటర్ కాదు అవుతుంది, చీజా. అరే బటరే ఉండొచ్చు అవి. ఇప్పుడు వచ్చింది అశ్విన్ మజా. అదో అశ్విన్ ట్రై చేస్తా. ట్రై నేనేమనుకున్నా మంచిగా వెరియాలి. అది కూడా భయ్యా తండా హోజాయేగా క్యా కరో ఫుడ్ లోకి భయ్యానే బోల్ దియా. కరెక్ట్గానే పట్టుకుంటున్నా. కమాన్ కమాన్. వావ్. సో ఇప్పుడు ఆల్రెడీ కొంచెం తిన్నా దీప ఛానల్ కోసం. ఇప్పుడు నా ఛానల్ కోసం. అరే కొంచెం కొంచెం తిన్నారే. అరే అంత పెద్ద పెద్ద తింటున్నాయి.
అప్పుడు నుంచి ఏడుస్తుంది. సో ఫస్ట్ నేను పూరి అండ్ చోలే బట్టు వేడి వేడిగా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ నేను తిన్నాను, పట్ట వెళ్తున్నాను, చాలా బాగుంది, చాలా బాగుందని మొత్తం తినకరా. అరే నీకు ఇంకో పూరి ఉందిరా బాబు. ఆగు ఇప్పుడు నెక్స్ట్ ఏం ట్రై చేస్తున్నావు? ఏం ట్రై చేస్తున్నావు? బటర్ బటర్ ట్రై చేస్తున్నా. అమూల్ చోలే భటూరే, బటర్ అండ్ చోలే. అబ్బాబ్బా ఎప్పుడు బటర్తో మాత్రం అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉంది టేస్ట్. అరే నీకేం మిగిలేదురా. సో నా ఒపీనియన్ చెప్పేసిన నాకైతే మస్తు అనిపించింది. ఇప్పుడు అశ్విన్ నువ్వు కూడా చెప్పాయి అంటే మేమే కొని తింటున్నాం, ఇది స్పాన్సర్డ్ ఏం కాదు. జెన్యున్గా చెప్తున్నా ఆలు పరాటా అసలు అంత బాగాలేకుండే, నాకు కూడా ఏం నచ్చలేదు. ఇప్పుడు మీకు పికిల్ తోడు బాగుండే, దీనంత అయితే అసలు కానీ చోలే భటూరే మాత్రం అవుట్ ఆఫ్ ద వరల్డ్. నేను చాలా సార్లు తిన్నా, చాలా ప్లేసెస్లో కూడా తిన్నా. నార్త్ ఇండియా టైప్ అంటే నార్త్ ఇండియన్ స్టైల్లో కంప్లీట్లీ ఉండే రెస్టారెంట్లో కూడా తిన్నా, ఈ టేస్ట్ మాత్రం రాలేదు. డెఫినెట్లీ కమ్ టు మఖాన్ స్పూన్ టు హ్యావ్ చోలే భటూరే. నేను నార్త్ ఇండియాలో కూడా తిన్నా, ఢిల్లీలో అక్కడిక్కడ కూడా తిన్నా, మరి ఎక్కడ అవి అశ్విన్ ట్రై చేస్తాడు. ఎట్లా ఉంది అశ్విన్? నాకు అయితే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. రియల్లీ పూరి అనేది కంప్లీట్గా నేను ఆప్షన్ చేసుకుంటాను. కర్రీ ఎట్లు? కర్రీ కర్రీ కొంచెం ఫ్యాంటాస్టిక్. వచ్చిందిరా వచ్చింది ఇప్పుడు. ఎస్ ఇది ఆథెంటిక్. ఐ థింక్ పంజాబ్ లో మనకి ఇంత ఉంటుంది నాట్ రాంగ్. మేమైతే అక్కడ ఎప్పుడు తిండే ఎల్లెలే కూడా, బట్ ఆథెంటిక్ అంటే ఇట్లానే ఉండాలి. బట్ సీరియస్లీ ఇంతకు ముందు తీసుకున్న పరాటా దానికన్నా చోలే మఖన్ స్పూన్ అంటున్నారా? మఖన్ స్పూన్ మన మఖాన్ కూడా చెప్పచ్చు. ద మఖన్ స్పూన్ ఎగ్జాక్ట్లీ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఆనుకునే ఉంటుంది. సో డెఫినెట్లీ వచ్చి ట్రై చేయండి. ఎంజాయ్ డెఫినెట్లీ టేస్టీ అయితే ఉండే కదా. బట్ ఆయనకి ఇప్పుడు వెళ్ళి బ్లాక్ రియాక్షన్ ఇద్దాం అంటే మనకి అసలు నచ్చలేదు. కొంచెం చిన్న ప్రాంక్ చేయబోతున్నాం ఇప్పుడు అన్నం మీద. సో ఇప్పుడు వెళ్తున్నాం, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాం. ఆ లగ్ రా మరి రియాక్షన్స్ కేసె లగా ఆపు. ఐ థింక్ యు లైక్ ఇట్. యు లైక్ ఇట్? ఐ థింక్ యు లైక్ ఇట్. వాట్ వాట్ యు గైస్ నాట్ దట్ ఐ లాస్ట్ బట్ ఓకే అవునా ఠీక్ నే లగా హుయా. వెంట్ రాంగ్, సంథింగ్ వెంట్ రాంగ్. It was amazing. Chole Bhature was amazing, out of the world. Now genuinely I'm saying, we never tasted this tasty Chole Bhature ever. Sabzi to highlight hai bhaiya, aisa sabzi nahi hai. Bahut acha laga. Bahut acha hai sabzi. Aur specifically ante aloo paratha karna bhaiya. Ha ek baat hai, aloo paratha ka theek tha laga humko. But Chole Bhature tops of mind. So agar aapke paas koi aayega to definitely aap bhi try out Chole Bhature. Main happy and in come again. जो भी खाएगा जो भी पिएगा फिर से वापस आएगा. फिर से वापस आएगा, वापस आते ही जाएगा. सो ऑलरेडी मैं एड्रेस अभी छुपेटेस्ता. आई होप यू लाइक दिस वीडियो. इफ यू लाइक प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब टू कभी लाइफ स्टाइल. ऑल्सो सब्सक्राइब टू सिप्लीगंज दीपक अश्विन ऑफिशियल अन्ट. सो विल मीट टुमारो अगेन. ओके ब्लॉग चेस्ता. बाय.